సమూయేలు మొదటి గ్రంథం 28:8 చదవాలి. సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకే నేను నీతో చెప్పిన వాని రప్పించమని కోరగా. చాలు, చూడండి చివరికి ఏ స్థితిలోకి వెళ్ళిపోయినాడంటే, జాగ్రత్తగా వినాలిక, దేవుడితో మాట్లాడే అనుభవము కలిగిన సౌలు దేవుని యొక్క వాక్కుని పొందుకునే సౌలు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి రాజ్య పరిపాలనలో ముందుకు సాగిపోయిన సౌలు చివరికి ఎక్కడికి వెళ్ళిపోయినాడంటే, సోదె చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయి సోదే చెప్పించుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలిక, సోద చెప్పించుకుంటూ ఉన్నాడు తన భవిష్యత్తు గురించి. దీనిని బట్టి దేవుడు సౌలుని బట్టి ఎంతగానో దుఃఖపడ్డట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మన ఆధ్యాత్మికమైన అనుభవంలో కూడా చాలామంది ఈ అనుభవంలో వెళ్ళేవారు చాలామంది ఉంటూ ఉంటారు. ఈ సోదే ఈ అనుభవము దేనికి సాదృశ్యమో చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15:23 తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అని పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహ దేవతలతో పూజించుటతో సమానము. చూడండి, సోదే అనగానే మన మాంత్రికుల దగ్గరికి వెళ్ళటం, మాంత్రికుల దగ్గరికి వెళ్ళి సోదె చెప్పించుకోవటం అని మనం చాలాసార్లు అనుకుంటాము. కానీ ఇక సోద చెప్పించుకోవటము దేనికి సాదృశ్యం అంటే, తిరుగుబాటు స్వభావము, మూర్ఖత అనే స్వభావము ఈ యొక్క చాతబడి శక్తితో సమానం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ తిరుగుబాటు స్వభావము ఒక వ్యక్తిలో ఉన్నదంటే, రెండోదిగా ఈ మూర్ఖత అనేది ఒక వ్యక్తిలో ఉన్నదంటే, ఈ వ్యక్తి అపవాది యొక్క కబంధ హస్తాలలో ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. అపవాది యొక్క కంట్రోల్లో ఈ వ్యక్తి ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి. అపవాది ఒక వ్యక్తిలోకి సర్వసాధారణముగా రాడువాడు. వాడు అన్ని కోణాలలో ఒక వ్యక్తిని గమనించి ఆ వ్యక్తిలోకి ఎంటర్ కావటానికి ఆస్కారాలుంటాయి. కొన్నిసార్లు యేసుక్రీస్తు దగ్గరికి నమ్మని ప్రజల ద్వారా అపవాది ఆ యొక్క వ్యక్తులని హతమారుస్తూ ఉంటది. కానీ కొన్నిసార్లు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత కూడా యేసుక్రీస్తు బిడ్డలుగా ముందుకు సాగుతున్నప్పటికీ కొంతమంది అపవాది కబంధ హస్తాలలోకి వెళ్ళిపోతారు. వారు అనుకుంటారు, మేము యేసుక్రీస్తు బిడ్డలం కదా, యేసుక్రీస్తు మందిరానికి వెళ్తున్నాము కదా అని సమర్థించుకుంటూ ఉంటారు. కానీ వారి జీవితంలో క్రమక్రమంగా సింక్ అయిపోతూ ఉంటారు. అపవాది క్రమక్రమంగా ఆ కుటుంబాన్ని నాశనం చేసేస్తూ ఉంటుంది. క్రమక్రమంగా వారి యొక్క రక్తాన్ని పీల్చుకుంటూ ఉంటుంది. వారికి తెలియదు అది, మేము క్రైస్తవులమే కదా, మేము దేవుని బిడ్డలమే కదా, అపవాది సర్వసాధారణంగా అంత ఈజీగా మా దగ్గరికి రాదు, మాకు ఇంత సీనియారిటీ ఉన్నది, అంత సీనియారిటీ ఉన్నది, అంత ఈజీగా మా కుటుంబాన్ని వాడు నాశనం చేయలేడు అని కొంతమంది సమర్థించుకుంటా ఉంటారు. కానీ వారి కుటుంబాలలో అభివృద్ధి అనేది కనబడదు, వారి కుటుంబాలలో దేవుని ఆశీర్వాదాలు కనబడవు, వారి కుటుంబాలలో సమృద్ధి కనబడదు. భార్య భర్తలకు మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్, దట్ ఈస్ ద డెవిల్. కొంతమందికి మైగ్రేన్ హెడ్ఏక్ ఉంటుంది, కొంతమందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి, కొంతమందికి డ్రౌజీనెస్ గిడ్డినెస్ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ద సింప్టమ్స్ దట్ డెవిల్ ఈస్ కంట్రోలింగ్ యువర్ ఫ్యామిలీ.
దీస్ ఆర్ ఆల్ ద సింప్టమ్స్ దట్ యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ డెవిల్. కొంతమందికి సడన్ గా అబార్షన్ అయిపోతుంది, కొంతమంది లేడీస్ కి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి గర్భఫలం ఉంటదు. దీస్ ఆర్ ఆల్ ద సింప్టమ్స్ దట్ యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ డెవిల్. ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలు నీ దగ్గరికి రానివ్వకుండా, నువ్వు అనుభవించకుండా అపవాది నిన్ను నీ కుటుంబాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు వాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఎంత ప్రయత్నించినా కానీ వారి జీవితాలలో ఆ కాడి విరగదు, సమృద్ధి కనబడదు. సంథింగ్ ఆర్ ది అదర్ ఆ యొక్క ప్రెషర్స్ అనేటివి అనుభవిస్తూ ఉంటారు. హల్లెలూయా. కారణం ఏంటిదంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాడు గ్రాడ్యువల్ గా ఎప్పుడో వచ్చేసి ఫ్యామిలీస్లలో వాడు సెటిల్ అయిపోతూ ఉంటాడంతే. సౌలు జీవితంలో అదే జరిగింది. చూడండి, ఒక బ్యూటీ చూడండి సౌలు జీవితంలో. చదవండి సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురు పడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. దేవుని ఆత్మ బలముగా సౌలుపై దిగి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతను నిరిగిన వారందరూ, చూడండి, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి సౌలు ఏం చేస్తున్నాడంటే ప్రవచిస్తున్నాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఎవరాత్మ చేత నింపబడి? దేవుని ఆత్మ చేత నింపబడి రాజైన సౌలు ప్రవచిస్తున్నాడు. మరలా ఇమీడియట్ గా చూడండి 18వ అధ్యాయం 9-10 వచనాలు. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపి నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా, దేంతో నింపబడి ప్రవచిస్తున్నాడు? దురాత్మతో ప్రవచిస్తున్నాడు. 10వ అధ్యాయం 10వ వచనంలో దేని ద్వారా ప్రవచిస్తున్నాడు? దేవుని ఆత్మ. 18వ అధ్యాయం 9-10 వచనాల ద్వారా దేని ద్వారా ప్రవచిస్తున్నాడు? దురాత్మ. 19వ అధ్యాయం 23-24 వచనాలు. అతడు రామా దగ్గరనున్న నాయోధునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకు వచ్చును గనుక. ఎవరి మీద వచ్చును? ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ సౌలు మీద రాగానే చదవాలి. అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గరనున్న నాయోధునకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రమును తీసివేసి ఆనాటి రాత్రి పగళ్ళు సమయాలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేని వాడే పడి ఉండెను. చూడండి, 10వ అధ్యాయంలోనేమో దేవుని ఆత్మ ద్వారా ప్రవచించినాడు, 18వ అధ్యాయంలో చెప్పాలి దురాత్మ ద్వారా ప్రవచించినాడు, మరలా 19వ అధ్యాయం రాగానే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రెగ్యులర్ గా చీకటి శక్తి వస్తున్నది వెళ్ళిపోతున్నది. చీకటి శక్తులు ఒక కుటుంబాన్ని కంట్రోల్ చేస్తే ఆ కుటుంబము గ్రాడ్యువల్ గా సింక్ అయిపోతూ ఉంటుంది అంతే. దేవుని యొక్క ఆత్మ కంట్రోల్లో ఒక ఫ్యామిలీ ఉంటే ఆ కుటుంబము అంచెలు అంచెలు దీవించబడుతుంటది. గట్టిగా చెప్పట్లకూడదా? చాలా మంది కొన్ని చాలా మందికి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, కొంతమంది క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా ఈవిల్ స్పిరిట్స్ అనేటి బయటపడుతూ ఉంటాయి. క్రీస్తుని అంగీకరించని ప్రజలకి ఆయా రీతిలుగా చీకటి శక్తులు కంట్రోల్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేయగానే వెళ్ళిపోతుంటాయి. కానీ కొంతమంది క్రైస్తవులకి ప్రార్థన చేస్తూ ఉంటే కూడా వారి కింద పడిపోతూ ఉంటారు. దయ్యాలు వారిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కారణం ఏంటిది? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఒక కుటుంబాన్ని అపవాది అయిన సాతాను ఆ యొక్క దిగజారే స్థితిలోకి ఎందుకు తీసుకుని వెళ్ళిపోతుంది? ఎందుకు ఒక శక్తి ఒక క్రైస్తవ కుటుంబాన్ని వాని యొక్క కంట్రోల్లోకి తీసుకుంటాడు? ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో అపవాది అంత ఈజీగా మన దగ్గరికి రాడు. వాడు మన కుటుంబంలోకి రావటానికి
వానికి కొన్ని మార్గాలు మనం తెరిస్తే వాడు మన కుటుంబంలోకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ భయంకరమైన దినాలలో మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి అంటే, మన పిల్లలే కావచ్చు, మనమే కావచ్చు, మనం బయటికి వెళ్ళినామంటే మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. ఆమెన్. మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి నిత్యము నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు, ప్రతి నిత్యము కూడా నీ ఆలోచనలను, నీ తలంపులని నువ్వు జాగ్రత్త పెట్టుకుంటూ ఉండాలి. ఈ దినాలలో చూస్తే టీవీ ఆన్ చేయగానే భయంకరమైన ప్రోగ్రామ్స్ కనబడుతుంటాయి. భయంకరమైన ప్రోగ్రామ్స్, ఆ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక వ్యక్తి యొక్క ఆలోచనలని మార్చివేసే కార్యక్రమాలు. టీవీ ఆన్ చేసుకుందాం అనుకుంటే, టీవీ ఆన్ చేసుకుంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2-3 ఛానల్స్ దైవ సంబంధమైనవి, మిగతా అన్ని కూడా మన మైండ్ని, మన ఆలోచనల్ని పొల్యూట్ చేసే, కల్మషం చేసే వార్తలు. కాబట్టి ఇంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవాలా, గట్టిగా చెప్పగలుగుతాం. రియలీ యాజ్ ఎ మెచ్యూర్డ్ బిలీవర్ యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. క్రీస్తులో సంపూర్ణతలోకి వచ్చిన ఒక విశ్వాసిగా నువ్వు ఎక్కడ అడుగు పెట్టినావు అంటే, యుద్ధ భూమిలో నువ్వు అడుగు పెట్టినావు. నామకార్థ క్రైస్తవులని దేవుడు పట్టించుకోడు, సాతాను పట్టించుకోదు, వారిని విడిచిపెట్టేస్తా. ఇక ఈ లోకంలో ఉన్న వారి సంగతి డిఫరెంట్. కానీ దేవుని దృష్టిలో, సాతాను దృష్టిలో ఉన్నవారు ఎవరంటే, ఆధ్యాత్మికంగా ప్రతిక్షణం ఎదిగేవారు. అపవాది ఆ యొక్క కుటుంబాలని, ఆ వ్యక్తులని వారి వైపు లాక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు తన కృప ద్వారా, మరల వాక్యం ద్వారా, సహవాసం ద్వారా తన వైపు తీసుకొని రావాలని. రియల్లీ మనం ఒక ఒక బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నామంతే. అందుకనే ఎఫెసులకు రాసిన పత్రిక 6:12 సెలవిస్తున్నది, మనము పోరాడుచున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాదులతో, ఆకాశ మంటలములను దురాత్మ శక్తులతో మనము పోరాడుతున్నామంతే. ఈ యొక్క పోరాటము ఎప్పుడు అంతమవుతుందంటే, మన యేసయ్య వచ్చినప్పుడే. గట్టిగా చెప్పట్లకూడదా, యేసయ్య వచ్చేదాకా ఈ పోరాటం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అంతే. దేవుని సన్నిధికి వస్తే నువ్వు బ్రతుకుతావు, దేవుని వాక్కు విని నీ బలహీనతలను సరి చేసుకుంటే నువ్వు బ్రతుకుతావు. కానీ దేవుని సన్నిధికి, దేవుని వాక్యకు దూరం అవుతే నువ్వు అపవాది చేతులలోకి వెళ్ళిపోతావు అంతే. ఈ యుద్ధము రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. మార్నింగ్ టిల్ ఈవినింగ్ దాకా యు ఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హెవీ వార్ఫేర్. యుద్ధము జరుగుతూనే ఉంటుంది అంతే. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణతలోకి వచ్చి దేవునిలో ఎదుగుతున్న విశ్వాసులు ఎవరితో పోరాడుతున్నారంటే, కనబడని శత్రువులతో పోరాడుతున్నారు. ఒక సంబంధమైన సైనికులకి శత్రువు కనబడుతున్నాడు, బట్ మనకి శత్రువు కనబడని శత్రువు. ఇప్పుడు వాక్యం వింటూ ఉంటా గోడ కొరికి నిద్రపోతున్నావంటే దయ్యం అది. ఏంటిదది అంతే, కూర్చొని కూర్చొని వాక్యం వినకుండా ఆవలింతలు తీస్తూ ఉంటారు కొంతమంది, అదొక కృపావరం వాళ్ళకి. అపవాది కనబడటం లేదు కానీ అది ఎక్కడ కూర్చున్నది, నీ ప్రక్కలోనే కూర్చున్నది. అది మిమ్మల్ని వాక్యం విననివ్వకుండా కనబడని శత్రువు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నది. కాబట్టి సైనికులకి, లోకంలో ఉన్న సైనికులకైనా శత్రువు కనబడుతున్నాడు, కానీ మనం ఎవరితో పోరాడుతున్నామంటే కనబడని శత్రువుతో పోరాడుతున్నా. ఎంత జాగ్రత్తగా ఉండాలన్నా మనము, ఎంత జాగ్రత్తగా ఉండాలా చూడండి.
పదో అధ్యాయంలో దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించినాడు సౌలు. 18వ అధ్యాయంలో దురాత్మ ద్వారా ప్రవచించినాడట. మరలా 19వ అధ్యాయంలో చూడండి ఎంతగా మార్పు మనం చూస్తున్నామా. కారణం ఏంటిదంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు డెవిల్ వచ్చి సౌలును కంట్రోల్ చేస్తున్నదంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు వివరించిన అనుభవాలన్నీ సౌలుకున్నాయి. ఏంటి అవి? అవిధేయత, అహంభావము, అబద్ధము, అబద్ధ ప్రమాణము, ఇవన్నీ కూడా సౌలులో అదుర్గములవి. ఏంటి అవి? దుర్గములవి. ఆమెన్. ఈ దుర్గములు ఉండటంను బట్టి అపవాది రావటానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఒకవేళ సెల్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్స్ ఏమైపోతుంటాయంటే టక్మని ఆఫ్ అయిపోతాయి సిగ్నల్స్. ఎందుకు సిగ్నల్స్ ఆఫ్ అయిపోయినాయి? కారణం ఏంటిదంటే అక్కడ ఏం లేదు, టవర్ లేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, జాగ్రత్తగా వినాలి. టవర్ లేదు కాబట్టి సిగ్నల్స్ డ్రాప్ అయిపోతున్నాయి. కానీ టవర్కి దగ్గరికి మనం వెళ్ళిపోతా ఉంటే సిగ్నల్స్ ఏమవుతుంటాయి? ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దుర్గము అనేది ఒక టవర్ లాంటిది. ఏంటిది అది? టవర్ లాంటిది. సాతానికి ఒక టవర్ లాంటిది అది. ఈ దుర్గం అనేది లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో సాతాను సిగ్నల్స్ అనేటివి ఉండవు. గట్టిగా చెప్పట్లు కొడదాం. సాతాన్ యొక్క యాక్టివేషన్ అనేది మనలో ఉండదు. కానీ మన జీవితంలో దుర్గము అనేది ఉండటంను బట్టి సాతాను సిగ్నల్స్ ద్వారా రావటానికి ఛాన్సెస్ ఉంటాయి. వాడు మన దగ్గరికి రావటానికి ఒక టవర్ అనేది చూస్తాడు. ఈ టవర్ దేనికి సాదృశ్యం? దుర్గము అని చెప్పండి. చెప్పాలి. ఏంటిది? స్ట్రాంగ్ హోల్డ్ అంటారు ఇంగ్లీష్లో, దుర్గం. మన జీవితంలో వానికి సంబంధించిన ఒక దుర్గం ఉంటే ఆ దుర్గము ద్వారా వాడు మనలో ఎంటర్ అవుతాడు. సౌలులో ఎంటర్ కావటానికి ఏ దుర్గం ఉన్నది సౌలులో? అవిధేయత అనే దుర్గం. గట్టిగా చెప్పట్లు కొడదాం. సౌలులో ఎంటర్ కావటానికి అహంభావం అనే దుర్గం. సౌలులో ఎంటర్ కావటానికి అబద్ధము అనే దుర్గం. విషపు చూపు అనే దుర్గం. అబద్ధ ప్రమాణము అనే దుర్గం. యాజకులను హత్య చేసే దుర్గం. సోది చెప్పించుకునే దుర్గం. ఈ దుర్గాలు ఇవి ఎవరికి సంబంధించినవి? చెప్పాలి, సాతానికి సంబంధించినవి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఉదయకాల సమయంలో లేచి రోడ్డు మీదకి వెళ్తాం. రోడ్డు మీద ఉన్న సినిమా పోస్టర్ చూడగానే మన తలంపు మారిపోతుంది. మారిపోగానే తలంపు కల్మషం కావటమును బట్టి వానికి సంబంధించిన ఒక దుర్గము అనేది మనలో వాడు చూస్తాడంతే. అది చిన్న ఆలోచన కావచ్చు, పెద్ద ఆలోచన కావచ్చు. నీకు ఒక చెడ్డ ఆలోచన వచ్చిందంటే దట్ ఈస్ ద డెవిల్, దట్ ఈస్ ద స్ట్రాంగ్ హోల్డ్. అది ఒక దుర్గం అంతే. ఎవరికి సంబంధించింది? సాతానికి సంబంధించింది అంతే. నీవు వెళ్తావు, వాల్ పోస్టర్ కనబడగానే కండ్లు మూసుకుంటావు, నీ ఆలోచనలు మారవు, వాడు నీ దగ్గరికి రాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. కానీ వాల్ పోస్టర్ చూడగానే స్లైట్గా నీ ఆలోచన మారగానే ఇమ్మీడియట్గా మనకి సిగ్నల్ దొరికిపోయింది. ఏం దొరికిపోయింది? సిగ్నల్ దొరికిపోయింది అంతే. వచ్చేస్తాడంతే. నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత వై డెవిల్ ఇస్ అటాకింగ్ యూ? క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎందుకు సాతాను నిన్ను కంట్రోల్ చేస్తున్నది? ఎందుకంటే నీలో, నీ కుటుంబంలో అపవాదికి సంబంధించిన దుర్గాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. అది పెద్ద పెద్ద
అర్ధదుర్గాలు కాకపోవచ్చు. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నీ ఆలోచన మార్చే చిన్న దుర్గము కావచ్చు వాడు వచ్చేస్తాడు. అదే సౌలు జీవితంలో జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి నాన్న మనం. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను మన లైఫ్ లో ఎంటర్ కావటానికి మన ఆలోచనలను బట్టి వాడు ఎంటర్ అవుతాడు. జస్ట్ స్లైట్ ఆలోచన చాలు వానికి. అబ్బ దగ్గరికి వచ్చి వాడు పెద్దగా వచ్చి వాడు అవ్వని కబంధ హస్తాలలో తీర్చుకోలేదు, కానీ అవ్వ యొక్క ఆలోచనల మీద దాడి చేసినాడు వాడంతా. దేని మీద చెప్పాలా? ఇది నిజమా అన్నాడంతే. నాకు ఏది నిజమో నాకు తెలుసు, నువ్వు పో అంటే బాగుండు. ఆమెన్. కానీ అవ్వ ఏమన్నదంటే, ఏది నిజమో అనే ఆలోచన మారగానే ఆ జస్ట్ ఆలోచన సాతానికి ఒక దుర్గముగా మారిపోయిందంటే. ఆ జస్ట్ ఒక్క ఆలోచన ద్వారా జస్ట్ వాడు ఎంటర్ అయినాడంతే. గ్రాడ్యువల్గా సలహాలు ఇవ్వటం స్టార్ట్ చేస్తున్నాడు. ఆమెన్. సాతాను యొక్క స్ట్రాంగ్ హోల్డ్, సాతాను యొక్క నేచర్ వెపన్ ఏంటిదంటే సలహాలు. ఏంటిది? గట్టిగా చెప్పాలి, సలహాలు, సజెషన్స్ ఇస్ ద మెయిన్ వెపన్ ఫర్ ద డెవిల్. సజెషన్స్ ఇస్తాడంతే వాడు. సజెషన్స్ ద్వారా వాని చేతులలోకి మనం పడిపోతాం. ఆరాధన జరిగేటప్పుడు వాడు అంటాడు, ఎందుకు చేతులు ఎత్తాలనా, ఎత్తకపోతే ఏందంటాడు. అంతే. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలనా, మూసుకోకపోతే ఏంది అంటాడు. అంతే. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలనా, ఒక ఆదివారము వెళ్ళకపోతే ఏంది అంటాడు, సజెస్ట్ చేస్తాడు. అంతే. అప్పుడు నువ్వు అంటావు, కరెక్టే కదా, ఒక ఆదివారము వెళ్ళకపోతే అంది. దశమ భాగం ఇవ్వాలనా, ఇవ్వకపోతే దేవుడు ఆశీర్వదించడా అంటాడు. దశమ భాగంలో కూడా ఇష్టం వచ్చినట్లు ఇవ్వచ్చు కదా అంటాడు. ఈ విధంగా మనం ఉదయం నుంచి రాత్రి దాకా కూడా వాడు మనకి సజెషన్స్ ఇస్తూ మన ఆలోచనలు వాడు కనిపెడతా ఉంటాడు. కాబట్టి అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అంత ప్రయాసపడుతుంటాడంటే, నువ్వు ఎక్కడ నీ ఆలోచన మార్చుకొని వాని చేతులలోకి వెళ్తావని ఆయన బాధ. హల్లెలూయా. నాలుగు ఆత్మలుంటున్నాయి. ఒకటి దేవదూతల ఆత్మ, ఒకటి మనిషిని యొక్క ఆత్మ, మూడవది దేవుని ఆత్మ, నాలుగవది దురాత్మ. దేవదూతల ఆత్మ దేవదూతలలో ఉంటుంది, మనిషిని ఆత్మ మనుష్యులలో ఉంటుంది. కానీ దేవుని ఆత్మ దురాత్మ 24 అవర్స్ ఈ ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఆమెన్. ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఉంటుంది 24 అవర్స్. ఇటు దేవుని ఆత్మ తిరుగుతుంటుంది, ఇటు దురాత్మ తిరుగుతూ ఉంటుంది. ఎందుకోసం తిరుగుతుంటుంది చెప్పండి? ఎందుకోసం తిరుగుతూ ఉంటాయి ఆ రెండు ఆత్మలు చెప్పాలి? ఒక స్థలము కోసం తిరుగుతూ ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒక వ్యక్తిలోకి వచ్చి సెటిల్ అయిపోవాలని తిరుగుతూ ఉంటాయి. సాతాను ఒక వ్యక్తిలోకి వచ్చి వాడు ఎప్పుడు సెటిల్ అయిపోతాడంటే, వానికి సంబంధించిన హృదయము, వానికి సంబంధించిన ఆలోచన ఉంటే వాడు వచ్చి సెటిల్ అయిపోతాడు. కల్లూరు మండలం అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి. నడువు నొప్పి తగ్గిపోయింది. ఎప్పటి నుంచి బాధపడుతున్నారు? సంవత్సరం నుంచి అండి. సంవత్సరం నుంచి నడువు నొప్పితో బాధపడుతున్నారు. ఇప్పుడు లేదు మీకు? ఇప్పుడే లేదండి. నడువు వంగి చూపించండి. ఫ్రీ అయిపోయిందా?
చప్పట్లకూడదా. పెయిన్ లేదు లేదు. నా పేరు సాగర్, నేను జన్నారం నుంచి వచ్చిన. మార్నింగ్ నుంచి నాకు భుజంలో బాగా నొప్పి ఉండే. ఇప్పుడు ప్రార్థన వేసుకున్నప్పుడు 7 సార్లు గద్దించినప్పుడు వెళ్ళిపోయింది. స్వస్తి ఇచ్చాడు. ఇప్పుడు 5 నెలలు అవుతుంది నాకు నరాలు నడవనిస్తలేదు. లేస్తే కూర్చుండేది లేదు, కూర్చుంటే లేదా అవుతలేదు. ఇప్పుడు అయ్యా గారు 7 మార్లు అను అంటే 7 మార్లు అనే వారికే నాకు స్వస్థత కలిగింది. ఇప్పుడు కాళ్ళు మంచిగా అలకగా అయినాయి నాకు. ఎవరు నిన్ను ముట్టి స్వస్థపరిచారు? ఏసయ్య ముట్టుకొని స్వస్థపరిచిండు. 7 మార్లు ఏమన్నావు? 7 మార్లు ఏసు నామల సాతాను గద్దించుతానన్నా.